క్రైస్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మత్తయి సువార్త 14:19. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి 6 రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ మత్తయి సువార్త 14:19 అసలు దేని గురించి చెప్తుంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం చూస్తే కనుక, మరి యేసే దగ్గరికి చాలామంది గొప్ప జనసమూహం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మరి శిష్యులు సాయంకాలం అయినప్పుడు యేసే దగ్గరికి వచ్చి, అయ్యా ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది కాబట్టి జనాల్ని గ్రామాల్లోనికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ను కొనుక్కోవడానికి పంపించేయండి అని చెప్పినప్పుడు యేసే అన్నారు, వాళ్ళు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజన పదార్థాలు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేయండి, మీరే వాళ్ళకి పెట్టండి అన్నప్పుడు, అయ్యా మా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప ఇంకేం లేవయ్యా అని అన్నప్పుడు, ఏసై వాటిని నా దగ్గర తీసుకురండి అని చెప్పని 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆకాశం వైపు కన్నులు ఎత్తి వాటిని ఆశీర్వదించి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మరి ఆ కొద్దినే దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. మనం ఆరాధించే దేవుడు మనం కలిగి ఉన్న కొద్దినే ఆశీర్వదించే దేవుడు అనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటూ, దేవా నాకు మరి కొంచెమే జ్ఞానం నేను కలిగి ఉన్నాను, నేను చాలా కొద్ది జ్ఞానం కలిగి ఉన్నాను, ఇంత పెద్ద టాస్క్ని నేను ఎలా ఫుల్ఫిల్ చేయగలను అని ఒకవేళ మీరు వర్రీ అవుతున్నారేమో, లేదా వ్యాపారం విషయంలో నా దగ్గర చాలా కొంచెం దానిమే ఉంది, ఇంత గొప్ప వ్యాపారాన్ని నేను ఎలా రన్ చేయగలను అని, అలాగే దేవా నేను చాలా వీక్, నాకు అంత బలం లేదు, నాకు నా వారంటూ నాకు ఎవరో సహకరించేవారు లేరు, నేను ఈ పని ఎలా చేయగలను, ఈరోజు ఈ వాక్యం వింటూ నాకెవరో సహాయం చేసేవారు లేరు ప్రభు, నాకు నా పక్షాన్ని నిలబడి వ్యాజ్యం ఆడేవారు లేరు, అలాగే నేను చాలా కొంచెం నేను కలిగి ఉన్నాను అని చెప్పని ఈరోజు వేదన పడుతూ ఈ వాక్యం వింటున్నారు. ఈరోజు ఒకవేళ అటువంటి పరిస్థితిలో మీరు ఉంటే ఏసై మీతోనే మాట్లాడుతున్నారు. మనం ఆరాధించే దేవుడు మనం కలిగి ఉన్న కొద్దిని ఆశీర్వదించే దేవుడు. అయితే దేవుడు మనం కలిగి ఉన్న ఈ కొద్దిని ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేయాలంటే, మనం కలిగి ఉన్న ఈ కొద్దిని తీసుకువెళ్ళి దేవుని చేతికి అప్పగించాలి, అప్పగించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలామంది కొంచెమే ఉన్నప్పుడు దేవుణ్ణి సణుగుతూ ఆయన్ని విసిగిస్తూ ఉంటారు, దేవా పక్కన వాళ్ళకి అంత ఇచ్చావు, ఎంత ఇచ్చావు, నాకైతే ఎంతే ఉంది ప్రభు అని సణుగుతూ ఉంటారు. సణగడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, కానీ మనం కలిగి ఉన్న కొద్దినే తీసుకెళ్ళి ఏసే చేతులకు అప్పగించి, దేవా నాకు ఈ కొంచెం దానిమే ఉందయ్యా, కానీ దీంతో వ్యాపారాన్ని రన్ చేయడానికి నాకు సహాయం చేయండి, లేదా దేవా నాకు కొంచెం జ్ఞానమే ఉంది, ఈ గొప్ప ఐఏఎస్ కానీ లేదా ఏ ఎగ్జామ్ అయినా కానీ దీన్ని రన్ చేయడానికి, ఈ టాస్క్ని ఫుల్ఫిల్ చేయడానికి నాకు కృప చూపించండి, లేదా నాకు బలం లేదయ్యా, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నీవే నా దిక్కని చెప్పని మనం కలిగి నా కొద్దిని తీసుకెళ్ళి దేవుని చేతికి అప్పగించి ఆయన మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలుపెట్టినప్పుడు, కలిగి ఉన్న కొద్దిని బట్టి దేవుణ్ణి ప్రైజ్ చేయడం మనం మొదలుపెట్టినప్పుడు, మనకున్న కొద్దిని మనం మరి ఆశీర్వదించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆనాడు 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని మరి 5,000 మందికి, అంతకంటే ఎక్కువ మందికి మరి ఆశీర్వదించి వారందరికీ తిని సమృద్ధి కలిగజేసిన దేవుడు, సేమ్ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన అంటున్నాడు, నా బాహుబలం ఎప్పుడైనా తక్కువైందా, మరి నీవు ఆరాధించే దేవుడు అయినా నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని ప్రశ్నిస్తున్న దేవుడు. సేమ్ దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆనాడు ఏ అద్భుతం అయితే చేశాడో అదే అద్భుతాన్ని మన జీవితాల్లో కూడా చేయడానికి ఆయన సమర్థుడు. కనుక మనం కలిగి ఉన్న కొద్దిని తీసుకెళ్ళి దేవుని చేతులకు అప్పగిద్దాం, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు అట్టి మహాకృపను మనందరికీ దయచేయంగాక. ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య, ఈరోజు వాక్యభాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మీ బిడ్డలందరినీ కూడా మీ రక్తంతో కప్పండి నాయన, ఎటువంటి అపాయం కూడా వారికి సంభవించకుండా చూడండి, అలాగే వారు కలిగి ఉన్న కొద్దిని మీ చేతులకు అప్పగించి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.